వస్తువులు ఏం తీసుకుందాం అంటే, ఇదిగో ఇది ఒక తీగ, లోహపు తీగ. ఏ లోహం అయ్యి అనుకుంటున్నాం మీకు అని తెలుసా? ఇది అల్యూమినియానికి సంబంధించినటువంటి లోహపు తీగ తీసుకున్నాం. ఇక్కడ కొన్ని గుండు సూదులు ఉన్నాయి చూడండి, ఇవి గుండు సూది, ఇవి కూడా లోహంతో తయారైనటువంటివి. ఏ లోహము? ఐరన్తో తయారైనటువంటి గుండు సూదు తీసుకున్నాం. అలాగే ఇవేంటి, క్రొవ్వొత్తులు తీసుకున్నాం. ఇది మనకు కావాల్సినటువంటి మ్యాచ్ బాక్స్. ఈ వస్తువులతో సింపుల్గా లోహాల్లో ఉష్ణ ప్రసారం ఏ విధంగా జరుగుతుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోవాలి. జరుగుతుంది అని తెలపడానికి కావలసినటువంటి పరికరాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా క్రొవ్వొత్తులు వెలిగించుకున్నాం అన్నమాట. ఈ క్రొవ్వొత్తులు వెలిగించుకున్న తర్వాత ఒక స్టాండ్ లాగా పనికి రావడానికి రెండు చాక్ పీసులు తీసుకొని ఆ రెండు చాక్ పీసుల మీద ఒక అల్యూమినియం తీగని ఈ విధంగా అమర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ఐరన్ నెయిల్స్ గుండు సూదుల్ని ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఉండే విధంగా తీసుకొని ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా అమర్చుకోవాలి. అంటే అతికించుకోవడానికి వీలుగా ఒక్కొక్కటి కూడా గుండు సూదుల్ని అమర్చుకోవాలి. గుండు సూదుల్ని వరుసనే అమర్చుకున్న తర్వాత ఒక్కొక్క దాని మీద మైనం డ్రాప్స్ పడేట్టుగా వేసుకోవాలి. ఇలా గుండు సూది ఎక్కడైతే పెట్టామో ఆ గుండు సూదులు జాయిన్ అయ్యే విధంగా. సూదులన్నీ కూడా లోహప్తేకి మైనం సహాయంతో అతికించుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ లోహపు తీగని మెల్లగా క్రొవ్వొత్తి మంట వైపుకి తీసుకెళ్దాం. ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అతుక్కున్నాయి కదా, లోహపుతీగకి అతుక్కున్నాయి కదా. ఈ లోహపు తీగని మెల్లగా క్రొవ్వొత్తి దగ్గర తీసుకెళ్ళి ఒక కొన మాత్రం వేడి చేస్తున్నాం. ఇవి చూడండి, 1/1 ఒక్కొక్కటి కూడా పడతా ఉన్నాయి కిందకి. కాడం ఏమై ఉంటుందంటారు, మనం వేడి చేస్తున్నప్పుడు ఆ ఉష్ణం అనేది తీగలో ప్రయాణం చేస్తుంది. అణువుల యొక్క మన కదలిక అనేది మనం గమనించకుండానే అణువులు ఒకదానికొకటి అందించుకుంటూ ఉష్ణ ప్రసారం అనేది జరగడం వల్ల మనం అతికించినటువంటి గుండు సూదులన్నీ కూడా కింద పడటం జరుగుతుంది అన్నమాట. దీని బట్టి మనకి ఉష్ణవహనం అనేది అణువుల కదలిక లేకుండానే ప్రసారం జరుగుతుంది.